రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వరి పంటను సంవత్సరం పొడవునా పండించడం వల్ల అధిక మోతాదులో ఎరువుల వాడకం, సరైన సమయంలో తెగుళ్లను గుర్తించకపోవడం మరియు తెగుళ్లకు తట్టుకోని రకాలను పండించడం వంటి కారణాల వల్ల వరి పంటను తెగుళ్లు ఎక్కువగా ఆశిస్తున్నాయి. ఎప్పటికప్పుడు తెగుళ్ల ఉద్ధృతిని గమనిస్తూ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే తగిన చర్యలు తీసుకున్నట్లయితే భారీ నష్టాలు రాకుండా నాణ్యమైన పంటను చేజిక్కించుకోగలం. దీని కొరకు తెగుళ్ల నివారణకు దోహదపడే అంశాలను పాటించాలి. వరిలో సమగ్ర తెగుళ్ల యాజమాన్యం చేపట్టడం వల్ల తెగుళ్లను సమర్థవంతంగా అదుపులో ఉంచవచ్చును. శిలీంధ్ర బీజాలు నేలలోను, పంట అవశేషాలలోను, గట్లపై పెరిగే ఊద, తుంగ, గరిక, గాబేరు వంటి కలుపు మొక్కల్లోనూ జీవించగలవు. కాబట్టి వీటిని నాశనం చేసే వేసవి దుక్కులను తప్పనిసరిగా పాటించాలి. తరచూ తెగుళ్లాశించే ప్రాంతాలలో వరి సాగుకు తెగుళ్లను తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి. సాధ్యమైనంత వరకు తెగులు సోకని విత్తనాన్ని సేకరించాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కార్బండిజిమ్ కలిపి పొడి విత్తన శుద్ధి చెయ్యాలి. తడి నారుమళ్లను పెంచునప్పుడు కిలో విత్తనానికి లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజిమ్ను కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మండె కట్టి విత్తుకోవాలి. పొలంలో అంతర కృషి, కలుపు నివారణ తగిన సమయంలో చేపట్టి పరిశుభ్రత పాటించాలి. పొలంలో నీరు ఎక్కువైనప్పుడు తెగుళ్లు ఉద్ధృతమవ్వడమే కాకుండా ఇతర పొలాలకు వ్యాపిస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు పొలాన్ని ఆరబెట్టి మురుగునీటిని బయటకు వదిలివేయాలి. నత్రజని ఎరువులు మోతాదుకు మించి ఎక్కువగా వాడినప్పుడు మొక్కలు సులభంగా తెగుళ్ల బారిన పడతాయి. నత్రజనిని 2-3 దఫాలుగా సమపాళ్లలో పంటకు అందివ్వాలి. ఆఖరి దఫా వేయవలసిన పొటాష్ ఎరువును అంకురం ఏర్పడే దశలో వేయాలి. దీనివల్ల మొక్కలు దృఢంగా పెరిగి తెగుళ్లను తట్టుకునే నిరోధక శక్తిని పెంపొందించుకుంటాయి. సరైన అదునులో నాట్లు వేయాలి. దగ్గర దగ్గరగా నాట్లు వేసినప్పుడు గాలి వెలుతురు లేక తెగుళ్లు తొందరగా వ్యాపిస్తాయి. కాబట్టి నిర్దేశించిన ఎడంలోనే నాట్లు వేయాలి. 5% ఆకుమచ్చలు లేదా తెగుళ్ల ఉద్ధృతిని గమనించినప్పుడే శిలీంధ్రనాశినులను పిచికారీ చెయ్యాలి. పిచికారీ చేసేటప్పుడు సిఫారసు చేసిన మందును సిఫారసు చేసిన మోతాదులో ఉదయం కాని సాయంత్రం కాని పిచికారీ చెయ్యాలి. వరి సాగు చేసే రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగించే తెగుళ్లలో ముఖ్యమైనవి అగ్గి తెగులు. ఈ తెగులు నారుమడి దశ నుండి పైరు వెన్ను వేసి పాలు పోసుకునే దశ వరకు ఆశిస్తుంది. 20 డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలుండి, గాలిలో తేమ శాతం 90 కన్నా ఎక్కువ ఉండి, మంచుపడి మబ్బులు వేసిన సమయంలో ముఖ్యంగా నవంబర్ నుండి ఫిబ్రవరి మాసాలలో ఈ తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఆకులపై ముదురు గోధుమ రంగు అంచులతో మధ్యభాగం బూడిద రంగు లేదా తెల్లగా నూలుకండే ఆకారంలో ఉన్న మచ్చలు కనిపిస్తాయి. ఇవి క్రమేపి పెద్దవై కలిసిపోవడం వల్ల ఆకులు కాలిపోయినట్లు కనిపిస్తాయి. ఆకులపైన ఉన్న మచ్చలు క్రమేపి కణుపులకు వ్యాపిస్తాయి. కణుపుల వద్ద కుళ్ళిపోవడం వల్ల అక్కడ విరుగుతాయి. అగ్గి తెగులు కంకులను ఆశించినప్పుడు మెడ వద్ద రంగు మారి కుళ్ళిపోయి విరిగినప్పుడు మెడ విరుపు అని అంటారు. మచ్చలు కంకి శాఖలపైన అలాగే గింజలపైన కూడా కనిపిస్తాయి. అగ్గి తెగులును తట్టుకునే రకాలు MTU 101, MTU 100, MTU 3626, IR 64, NLR
3444449 ఎన్ఎల్ఆర్ 145 ఎన్ఎల్ఆర్ 3041 మరియు రాజవడ్లు. అగ్గి తెగులు సోకినప్పుడు ట్రైసైక్లోజోల్ 75% 0.6 గ్రాములు లేదా ఐసోప్రొథయోలిన్ 40% 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పైరు బాగా తడిచేలా తెగుళ్ల ఉద్ధృతిని బట్టి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. పొడ తెగులు లేదా మాగుడు తెగులు. ఖరీఫ్ వరి సాగులో ఎక్కువగా కనిపించే పొడ తెగులు అన్ని వరి పండించే ప్రాంతాలలో, అన్ని వంగడాలలో పిలక దశ నుండి ఎక్కువగా గమనించవచ్చు. రైజోక్టోనియా సోలాని అనే శిలీంధ్రం వల్ల సంక్రమించే ఈ తెగులు ఉష్ణోగ్రత 28 డిగ్రీల నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు, 90% కన్నా మించి గాలిలో తేమ ఉన్నప్పుడు, అధిక వర్షపాతమున్నప్పుడు అధికమవుతుంది. ఈ తెగులు ప్రధానంగా నీటిమట్టానికి దగ్గర్లో ఉండే కాండం మొదళ్లపై, ఆకుల తొడిమలపై బూడిదరంగు నీటిమచ్చలు ఏర్పడతాయి. అంచులు ముదురు గోధుమ వర్ణంలో ఉండి మధ్యభాగం బూడిద రంగుతో పాము పొడను పోలి ఉంటుంది. ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసి పిలకల పైభాగానికి, ఆకులకు, వెన్నులకు పాకి మొక్క పూర్తిగా ఎండిపోతుంది. వెన్ను వేసే సమయంలో ఆశించినప్పుడు తాలుగింజలు ఏర్పడి నాణ్యత కోల్పోతాయి. ముదురు మచ్చలపై స్క్లీరోషియా బీజాలు కూడా కనిపిస్తాయి. పొడ తెగులు అదుపు చేయడానికి హెగ్జాకొనజోల్ 5% 2.0 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 3% 2.0 మిల్లీలీటర్లు లేదా ప్రొపికొనజోల్ 25% 1.0 మిల్లీలీటర్లు లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 25% మరియు టెబ్యూకొనజోల్ 50% కలిసి ఉన్న మందును 0.4 గ్రాములు ఏదైనా ఒకదానిని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసేటప్పుడు పొలంలో నీళ్లు లేకుండా, ఆరుతడిగా ఉన్నప్పుడు తెగుళ్లను సమర్థవంతంగా అదుపు చేయవచ్చు. బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు. జాంతోమోనాస్ ఒరైజే పాథోవర్ ఒరైజే బ్యాక్టీరియా వల్ల కలిగే ఈ తెగులు నారుమడిలోనూ, పిలకలు తొడిగి పెరిగే దశలోనూ కనిపించినప్పటికీ వెన్ను దశలోనే ఎక్కువగా కనిపిస్తుంది. మొట్టమొదట ఆకులపై పసుపు రంగు నీటి డాగుమచ్చల రూపంలో ఆకుల చివర్ల నుండి మొదలై మట్టల వరకు వ్యాప్తి చెందుతాయి. వెన్ను వేసే దశలో తెగులాశించిన మొక్కల్లో కొన్ని వెన్నులే బయటకు వచ్చి గింజలు తాలుగా మారతాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం పడినప్పుడు, మంచు కురిసినప్పుడు, ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు, నాట్లు దగ్గరగా వేసినప్పుడు, నత్రజని ఎక్కువగా వాడినప్పుడు మరియు నీడ సోకే ప్రాంతాలలో ఈ తెగులు తీవ్రమవుతుంది. దీని నివారణకు బ్యాక్టీరియా ఎండు తెగులుకు తట్టుకునే రకాలైన స్వర్ణ MTU 7029, దీప్తి MTU 4870, తొలకరి MTU 1031, మెరుగుపరిచిన సాంబా మసూరిని సాగు చెయ్యాలి. సిఫారసు చేసిన నత్రజనిని 3-4 దఫాలుగా వేయాలి. తెగులు 5% కన్నా ఎక్కువ ఉంటే తాత్కాలికంగా నత్రజని ఎరువును వేయడాన్ని ఆపివేయాలి. తెగులాశించిన పొలం నుండి నీటిని మురుగునీటి కాలువల ద్వారా బయటకు పంపాలి. పొట్టకుళ్ళు తెగులు. ఈ తెగులు సారోక్లాడియం ఒరైజే అనే శిలీంధ్రం పొట్టదశలో ఆశించినప్పుడు కనిపిస్తుంది. ఆలస్యంగా నాటిన పంటను ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పోటాకు తొడిమెలపై మరియు కాండంపై నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి వెన్నులు బయటకు రాక పొట్టలోనే కుళ్ళిపోతాయి.
పాక్షికంగా బయటకొచ్చిన వెన్నులో తాలుగింజలు ఏర్పడి రంగు మారతాయి. మొక్కలు దగ్గర దగ్గరగా నాటడం వల్ల ఉష్ణోగ్రతలు 20 నుండి 28 సెంటీగ్రేడ్ మధ్య ఉన్నప్పుడు ఈ తెగులు త్వరితంగా వ్యాపిస్తుంది. పొట్టకూళ్లును తట్టుకునే తెల్ల హంస, రాశి, స్వర్ణధాన్ వంటి వంగడాలను వేసుకోవాలి. తెగుళ్ల నివారణకు కార్బండిజం 50% మందును 1 గ్రాము లీటరు నీటికి కలిపి పొట్టదశలోను మరియు వారం 10 రోజుల వ్యవధిలో మరోసారి పిచికారీ చెయ్యాలి. కాండం కొళ్ళు తెగులు. పైరు పూర్తిగా పిలకలు తొడిగిన దశ నుండి పాలు పోసుకునే దశ వరకు ఈ తెగులు ఆశించవచ్చు. దుబ్బులోని క్రింది ఆకుల నుండి మొదలై పిలకలన్నీ పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. ఆకు తొడిమపై నల్లటి మచ్చ ఏర్పడి కాండానికి విస్తరించి కణుపులు మధ్యభాగం నల్లగా మారుతుంది. కాండం కుళ్ళిన భాగం మెత్తబడి పిలకలు వాలిపోయి ఎండిపోతాయి. సుడిదోమ, కాండం తొలుచు పురుగులు ఆశించిన మొక్కల్లో అవి చేసిన గాయాల ద్వారా ఈ తెగుళ్లు తొందరగా వ్యాపిస్తాయి. కాండం కుళ్ళు ఆశించిన పొలాల్లో నీటి మట్టాన్ని బాగా తగ్గించి హెగ్జాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్లు లేదా కార్బండిజం 1 గ్రాము లేదా బెనోమిల్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిలకలు క్రింద వరకు తడిచేలా పిచికారీ చెయ్యాలి. మానిపండు తెగులు. యుస్టిలాజినైడియా వైరన్స్ అనే శిలీంధ్రం గాలిలో తేమ ఎక్కువైనప్పుడు లేదా మంచు లేదా మబ్బులు వేసి జల్లులు పడుతున్నప్పుడు పూత దశలో ఆశించి గింజ నాణ్యత దెబ్బతీస్తుంది. అండాశయం ఆకుపచ్చ రంగు ముద్దగా మారి తరువాత పసుపు పచ్చ, ఆపై నల్లగా మారుతుంది. వెన్నులో గింజకు బదులు గుండ్రని శిలీంధ్ర బీజ సముదాయాలు ఏర్పడతాయి. వెన్నులు పైకొచ్చే దశలో ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా కార్బండిజం 1 గ్రాము లేదా ట్రైప్లాక్సిస్ట్రోబిన్ మరియు టెబ్యూకొనజోల్ కలిపి ఉన్న మందును 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే మానిపండు తెగులును అదుపు చేయవచ్చు. అవసరాన్ని బట్టి వారం రోజుల వ్యవధిలో 2వసారి కూడా పిచికారి చేసుకోవాలి. కంకర తెగులు లేదా రెడ్ స్ట్రైప్. అధిక ఉష్ణోగ్రతలు మరియు అధిక తేమ ఉన్న వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. పూత దశ నుండి గింజ గట్టిపడే వరకు కంకర తెగులును గమనించవచ్చు. మొట్టమొదట ఆకులపై లేత పసుపు పచ్చ లేదా నారింజ రంగు గుండు సూది కొన వంటి మచ్చలు ఏర్పడి క్రమేపీ పైకి పెరిగి ఆకంతా వ్యాపిస్తాయి. తెగులును గమనించిన వెంటనే కార్బండిజం 1 గ్రాము లేదా బెనోమిల్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పైరు బాగా తడిచేలా పిచికారి చెయ్యాలి. ఆకుమచ్చ తెగులు. హెల్మింతోస్పోరియం ఒరైజే మరియు సర్కోస్పోరా ఒరైజే అనే శిలీంధ్రాలు ఆశించినప్పుడు వరి ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి నష్టపరుస్తాయి. వీటిని అదుపు చేయడానికి జింక్, పొటాష్ మరియు ఇతర పోషకాల లోపాలను ఎప్పటికప్పుడు సవరించాలి. మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఆకులు తడిచేలా పిచికారి చేసి ఈ మచ్చల వ్యాప్తిని తగ్గించవచ్చు. వాతావరణాన్ని గమనిస్తూ సరైన నీటి యాజమాన్యం చేస్తూ అవసరాన్ని బట్టి మాత్రమే పోషకాలను అందిస్తూ పొలంలో పరిశుభ్రత పాటించి అదనులో సస్యరక్షణ చేపట్టినప్పుడే వరిలో చీడపీడలను నియంత్రించి మన రైతులు సిరులు పండించగలరు. Thank you.